ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు రోజులు జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతు యాత్రపై టీఆర్ఎస్ నాయకులు జరిపిన రాళ్లదాడిని ఖండిస్తూ సూర్యాపేట బీజేపీ అభ్యర్థి పార్టీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ గ్రామానికైనా ఏ ఐకేపీ సెంటర్కైనా మనమే నేరుగా వెళ్లి తెలుసుకుందాం. రైతులు నేను చెప్పింది అబద్ధమంటే నేను రాజకీయాల నుండి వైదొలుగుతా, నీవు సిద్ధమా అని జిల్లా మంత్రికి సవాల్ విసిరిన సంకినేని, ఏ ఐకేపీ సెంటర్ కన్నా వెళ్దాం, నేను ఇప్పటి వరకు చెప్పింది వాస్తవం కాకుంటే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను, నీకు చేతనైద్దా అని నేను అడుగుతున్నాను. పోలీస్ అవసరం లేదు, గన్మెన్లు అవసరం లేదు, కార్యకర్తలు అవసరం లేదు. సింపుల్ సిటీగా ఈ నియోజకవర్గంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న ఐకేపీ సెంటర్లకు భారతీయ జనతా పార్టీగా, నేను ఒక మాజీ శాసనసభ్యునిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను సవాలు విసురుతున్నాను మంత్రికి. నువ్వు నేనే పోదాం, లేదు మన ఇద్దరమే కాదు, సిపిఎం నాయకులుండు, కాంగ్రెస్ నాయకులుండు, మొన్న పోటీ చేసిన కాడికి పోదాం. అది ఎమ్మెల్యే పార్టీ కావచ్చు, విప్లవ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, 15 మంది 16 మంది ఎవరు, అందరం ఒకే వెహికల్లో పోదాం. పత్రికల వాళ్ళు నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకుంటే గత సంవత్సరం జరిగిన దోపిడీ కానీ, ఈ సంవత్సరం అలసత్వం కానీ, ఈ సంవత్సరం రైతులకు జరుగుతున్న నష్టాలు నేను చెప్పడం కాదు, రైతులు చెప్తారు. అప్పుడు ఒకవేళ నేను చెప్పింది అవాస్తవం అయితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. నువ్వు రాజకీయాల నుంచి ఎట్లయినా విరమించుకోవాల్సిందే. 2023లో చాలా గొప్ప చెప్తున్నావు, ఎందుకే నువ్వు మంత్రి అనేక శాఖలు చేసినావు, 60,000 వస్తాయి, 70,000 వస్తాయి, 80,000 వస్తాయి, 100,000 వస్తాయి అని చెప్పినావు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.